హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సుభ వీడియోస్. మనందరం కూడా ఇంట్లో పూజకు ఉపయోగించే పూజ సామాన్లు కానీ ఇతర వస్తువులు కానీ వెండివి వాడుతూ ఉంటాం కదా. ఈరోజు మన వీడియోలో ఆ వెండి వస్తువుల్ని ఎలా ఈజీగా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో, కొత్త వాటిలాగా ఎలా వాటిని మెరిపించాలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ చాలా సింపుల్ టిప్ అండి. దీన్ని ఉపయోగిస్తే మీరు ఎంతో కాలం నుంచి వాటిని శుభ్రం చేయకుండా ఉంచిన వస్తువులైనా సరే కొత్త వాటిలాగా దగదగ మెరుస్తూ ఉంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వస్తువులన్నీ రోజువారీ నేను పూజ దగ్గర వాడేవన్నమాట, ఎలా బ్లాక్గా అయ్యాయో. ఇదిగో ఈ విధంగా తయారైన వస్తువులన్నీ కూడా నేను ఈ చిట్కాను ఉపయోగించి శుభ్రం చేశాక ఈ విధంగా వచ్చాయి. చూస్తున్నారా, శుభ్రం చేశాక వెండి వస్తువులు ఏ విధంగా మెరుస్తున్నాయో కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి కదా. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వెండి వస్తువుల్ని ఈ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మీరు శుభ్రం చేయాలనుకున్న వస్తువులు మునిగేలా ఒక గిన్నెలో వాటర్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం గిన్నెలో తీసుకున్న వాటరు ఈ విధంగా తెల్లేలా కాగాక దీనిలో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పు అంటాం కదా, రాక్ సాల్ట్, అది వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్లో మన దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే అది కానీ, లేకపోతే సర్ఫ్ ఉంటుంది కదా అది కానీ వేసుకోవాలి. నేను సీక్రెట్ టిప్ అన్నాను కదా, ఇదే అన్నమాట ఆ సీక్రెట్ టిప్, సిల్వర్ ఫాయిల్ వేయడం. సిల్వర్ ఫాయిల్ ఈ మరిగే వాటర్లో వేసి తర్వాత మనం ఏవైతే క్లీన్ చేయాలనుకున్నామో ఆ సిల్వర్ ఐటమ్స్ని దీంట్లో వేసుకోవాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వేసిన వస్తువులు మునిగేలా చూసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ను వేసుకోవడం వల్ల మన వెండి వస్తువులకున్న నలుపు పోయి చాలా మెరుపు వస్తుంది. ఇదిగో చూస్తున్నారా, వీడియోలో కనిపిస్తుంది కదా సిల్వర్ బౌలు ఎలా మెరుపుతో కనిపిస్తుందో. మనం వేసిన వెంటనే అది కలర్ బ్లాక్ కలర్ చేంజ్ అయిపోయి సిల్వర్ కలర్ ఎలా వచ్చిందో కనిపిస్తుంది కదా మీకు కూడా. నేనైతే ఈ వస్తువులు క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది, చాలా బ్లాక్గా అయ్యాయి. తరచుగా మనం ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా తొందరగా మెరుపు వచ్చేస్తుంది. ఇదిగో ఈ వాటర్లో వేసిన 2 మినిట్స్ లోపే ఎంత షైనింగ్ వచ్చిందో చూసారా. ఇలాగే మనం ఒక 5 మినిట్స్ కనుక ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసి తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయింది స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేశాక అన్నిటినీ బయటికి తీసి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి స్క్రబ్ని ఒక దాన్ని ఉపయోగించి విమ్జెల్ను వేసుకొని మనం మామూలుగా గిన్నెలు కడుగుతాం కదా, అలానే వీటిని కడిగినట్లయితే ఇంకా బాగా మెరుపు వస్తుంది. కొన్ని మొండి మరకలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇందాక ఆ వాటర్లో ఉడకబెట్టడం వల్ల అవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయి నానిపోయి ఉంటాయి. అవన్నీ కూడా ఈ స్క్రబ్తో రుద్దడం వల్ల బాగా క్లీన్ అవుతాయి. కొన్ని గిన్నెలకి చాలా సన్న డిజైన్ ఉంటుంది కదా, అట్లాంటి వాటికి మన పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, వాటిని వాడి క్లీన్ చేసుకొని తర్వాత స్క్రబ్తో రుద్దుకోవాలి. అప్పుడు సన్న డిజైన్లో ఇరుక్కున్న మట్టి అలాంటివి కూడా పోయి చాలా నీట్గా చాలా షైనింగ్గా వస్తాయి. ఈ వెండి వస్తువులను క్లీన్ చేసుకునేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను చెప్పుకుందాం. మొదటగా ఈ వెండి వస్తువులని శుభ్రం చేసుకోవటానికి వీలైనంత సాఫ్ట్గా ఉండే స్క్రబ్లను వాడుకొని మనం శుభ్రం చేసుకోవాలి.
ఒకవేళ హార్డ్గా ఉండే వాటిని అంటే స్టీల్ పీచు అలాంటి హార్డ్గా ఉండే వాటితో మనం శుభ్రం చేసుకున్నట్లయితే డిజైన్ పాడవుతుంది, అలాగే సిల్వర్ తొందరగా అరిగిపోతుంది, మన సిల్వర్ వస్తువులు తొందరగా పాడైపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ సోప్ అందుబాటులో ఉంటే దాంతో క్లీన్ చేసేస్తాం. అలా కాకుండా మంచి క్వాలిటీ ఉన్న సోపు వాడినట్లయితే సిల్వర్ క్వాలిటీ ఎక్కువ కాలం బాగుంటుంది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ సిల్వర్ ఫాయిల్ మనకు అందుబాటులో లేనట్లయితే మరిగే వాటర్లో ఒక గుప్పెడు బేకింగ్ సోడా వేసి దానిలో సిల్వర్ వస్తువులని కొన్ని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్తో కూడా ఈ వెండి వస్తువులను శుభ్రం చేశాక మెత్తటి కాటన్ వస్త్రంతో తుడిచి భద్రపరచుకోవాలి. ఇదే ప్రాసెస్లో మన వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నాక మన వస్తువులు ఏ విధంగా తయారయ్యాయో చూద్దామా. ఈ సిల్వర్ ఐటమ్స్ అన్నీ చాలా కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ఉన్న సిల్వర్ వస్తువులను కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని కొత్త వాటిలాగా మెరిపించండి, మీ ఇంట్లో అందరినీ ఆశ్చర్యపరచండి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఐటమ్స్తో సింపుల్ చిట్కాతో మన ఇంట్లో ఉన్న సిల్వర్ని ఎలా కొత్త వాటిలాగా మెరిపించవచ్చో మీరు కూడా ప్రయత్నించి మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని కొత్త వాటిలాగా మెరిపించి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.